ఆడపిల్ల పుడితే పదమూడు వేలు ఇచ్చి మగపిల్లవాడు పుడితే పన్నెండు వేలు ఇచ్చి దర్జాగా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇంటికాడ దించుతా ఉన్నాం ఇవాళ గవర్నమెంట్ వాహనాలలో ఇవన్నీ మీ కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి ఇటువంటి అనేక కార్యక్రమాలు ఏ ఒక్కరిని వదిలిపెట్టలే చేనేత కార్మికుల సంక్షేమం కానీ గీత కార్మికులకు కానీ చేపలు పట్టే వాళ్ళకు కానీ గొర్రెలు పెంచే యాదవ సోదరులకు కానీ అన్ని వర్గాలను ఈ వర్గం ఆ వర్గం అని చూడలే ప్రతి వాళ్ళకు కూడా అందే విధంగా ఒక తీసుకొని కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి సొసైటీలో ఉన్న ప్రతి సెక్షన్ ఎట్లా డెవలప్ కావాలి అని ఆలోచించి మేము పనిచేసినాం మేము చేసిన పని అంతా కూడా మీ పల్లెల్లో మీ అన్న ముందరనే ఉన్నది ఎక్కడో జరిగింది స్టోరీ చెప్తలేని నేను మీరు రోజు చూసేదే నేను చెప్తా ఉన్నా గిరిజన బిడ్డలు ఎవ్వరు కూడా గిరిజన బిడ్డల సమస్యలు తీర్చలే మా తండాలో మా రాజ్యం పోతే మావా నాటే మావా రాజ్ యాభై ఏళ్ళు ఒట్లా ఒక్క ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలే ఒక ప్రభుత్వం పట్టించుకోలే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తంలో మూడు వేల ఆరు వందల పైచీలకు తండాలను గోండు గూడాలను ఆదివాసీ గూడాలను సపరేట్ పంచాయతీలు చేసినాం ఇలా మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల మంది ఎస్టీ బిడ్డలే బ్రహ్మాండంగా వాళ్ళ గ్రామాలు వాళ్ళు వెళ్తూ ఉన్నారు వాళ్ళకే నేరుగా డబ్బులు పంపుతా ఉన్నాం మీ అందరికి ముందు జరిగిన విషయం అదేవిధంగా పోడు పట్టాలు ఏ ప్రభుత్వం కూడా దీన్ని సమగ్రంగా చేయలేదు కానాపూర్ నియోజకవర్గంలో సుమారు ఏడు వేల ఐదు వందల మందికి ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్భై ఎకరాలు పోడు పట్టాలు పంపిణీ చేసినాం అది మీ అందరికీ తెలుసు పోడు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోలే అంతకుముందు వాటి మీద ఉన్న కేసులన్నీ కూడా మాఫీ చేసినాం రద్దు చేసినాం అదేవిధంగా వెంటనే వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఊరుకుండు కాకుండా వాళ్లకు రైతు బంధు కూడా ఇచ్చినాం రైతు బీమా కూడా పెట్టినాం వాళ్ళకు వాళ్ళ బావుల కాడికి బోర్ల కాడికి బ్రహ్మాండంగా త్రీ ఫేస్ కనెక్షన్లు కూడా ఇస్తూ ఉన్నాం చాలా వరకు అయిపోయింది ఇంకా కొంత జరగాల్సి ఉంది ఈ విధంగా బంజారా హైదరాబాద్లో బంజారా హిల్స్ ఉంటుంది పేరుకే బంజారా హిల్స్ కానీ అక్కడ ఎవరు బంజారాలు లేరు వాళ్ళని ధరమేశ్వర్లు అదే బంజారా హిల్స్లో పట్టుబట్టి నేనే శేవాలాల్ మహారాజ్ పేరు మీద బ్రహ్మాండమైన కోట్లాది రూపాయలు పెట్టి బంజారా భవన్ కట్టినాం పక్కనే ఆదివాసీల కోసం కొమరంభీం భవన్ కట్టుకున్నాం కొమరంభీం గారి పేరు పెట్టుకొని రెండు భవనాలు కట్టినాం ఇటు లంబాడా బిడ్డల కోసం అటు ఆదివాసీ బిడ్డల కోసం కూడా పక్క పక్కనే కోట్లాది రూపాయలు వెచ్చించి ఎయిర్ కండిషనర్ భవనాలు కట్టినాం బ్రహ్మాండంగా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చూసి కూడా రావచ్చు కొంతమంది మీరు చూసి కూడా ఉంటారు మీరు కూడా చూడవచ్చు మిగతా వాళ్ళు ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవం కాపాడడం కోసం పనిచేస్తూ ఉన్నాం బియ్యం మునిపేట్లు ఇచ్చేది ఇప్పుడు ఎట్లా ఇస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళు నలుగురికే ఇస్తాం మనిషికి నాలుగు కిలోలు ఇస్తామన్నారు కానీ బీఆర్ఎస్లో ఆరు కిలోలు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఎంతమంది ఉన్నా సరే ఉన్న మంది అందరికీ సరిపోయిన ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఈసారి గెలిచిన తర్వాత రేషన్ కార్డుదారులందరికి కూడా అందరికీ సన్నబియ్యం ఇయ్యాలని చెప్పి నిర్ణయం కూడా చేసినాం కారణం ఏంటంటే తెలంగాణ ఇలా పంజాబ్ను కూడా మించి మూడు కోట్ల టన్నుల వడ్లు వండిస్తూ ఉంది మూడు కోట్ల టన్నులు ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి ఈ కార్యక్రమాలు కాకుండా మిగతా కార్యక్రమాలలో రైతు సంక్షేమాన్ని బడుచుకున్నది గతంలో రైతులై తలుపు చక్కర్ ఉడవికపోదురు కానీ ఎన్నడూ రైతులకు రూపాయిచ్చి ఏ ప్రభుత్వం సాయం చేయలేదు మేము రైతు నిలబెట్టాలని రైతు దేశానికి వెన్నేమి కానీ డైలాగులు కాదు నిజంగా చేయాలని చెప్పి ఈనాడు అనేక కార్యక్రమాలు చేసినాం మీ సదరమాడ ద్వారా కావచ్చు కడెం ద్వారా కావచ్చు మీకు నీళ్ళు ఇస్తే అన్ని రాష్ట్రాలలో నీళ్ళకు పన్ను ఉంటుంది కానీ మన రాష్ట్రంలో రూపాయి కూడా పన్ను లేదు నీటి తీరుమాన్ని రద్దు చేసినాం పాత బకాయిలు కూడా మాఫీ చేసినాం అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు మంచి నాణ్యమైనటువంటి ఉచిత కరెంటును మీకు సప్లై చేస్తా ఉన్నాం మీ కళ్ళ ముందే అది గతంలో కరెంటు బాధలేంది ఇలా కరెంట్ ఏ విధంగా ఉంది మీరు ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాం అది పోను భారతదేశంలో మొట్టమొదటిసారి రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా రైతు బంధు అనే దాన్ని పుట్టించినాం పంటకు ఐదు వేల చొప్పున సంవత్సరానికి పదివేలు ఒక ఎకరానికి ఇస్తూ ఉన్నాం అది మంచి సదుపాయం ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చనిపోతే ఐదు లక్షల రూపాయలు వారం రోజుల్లో పట్టిన వాళ్ళకు బీమా సొమ్ము కూడా పంపిస్తా ఉన్నాం ఆ కుటుంబం బజార్న పడద్దు అదేవిధంగా మీరు పండిన వడ్లన్నీ మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటా ఉన్నది ఇలా నేను వస్తూ ఉంటే కూడా ప్రతి ఊరు పక్కన వడ్ల రాశలే ఉన్నాయి హెలికాప్టర్లో నేను చూస్తూ ఉంటే కొనుగోలు కేంద్రాల దగ్గర తెచ్చి పెట్టినారు కొనేది కొనుక్కొని తీసుకొని పోతూ ఉన్నారు అద్భుతమైన పంటలు పండుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ముందు ముందున్నాయి మీరు స్వయంగా అనుభవిస్తూ ఉన్నారు నేను ఎక్కడిదో స్టోరీ చెప్పడం లేదు ఇవాళ మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు చాలా డేంజర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పీసీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు కేసీఆర్కి ఇక్కడ పని లేదు ప్రజలు కట్టినటువంటి అమూల్యమైన పన్నులు తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నారు వేస్ట్ చేస్తున్నాడు ఉంటారు రైతు బంధు వేస్టా అండి వేస్టా రైతు బంధు మీరు రైతు బంధు వేస్టా రైతు బంధు ఉండానా ఖచ్చితంగా ఉన్నానా రైతు బంధు ఉంటది రైతు బంధు ఉండనంటే జాన్సన్ నాయక్ గెలవాలి రైతు బంధు వేస్ట్ అనే కాంగ్రెస్ ఉండన్నా ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాన్నా రైతు బంధు ఉండాలనే పార్టీ యొక్క అభ్యర్థి జాన్సన్ గెలవాన్నా మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు జాన్సన్ నాయకుని గెలిపించండి రైతు బంధు ఉండు కాదు ఇలా ఎకరానికి పదివేలు వచ్చే రైతు బంధును రేపు పదహారు రూపాయలు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలుదో భగవంతుని కెరక మూడు గంటల కరెంటు చాలా ఉంటాడు ఇంకో ఆయన పెద్ద మనిషి కర్ణాటకలో వచ్చిండు ఒకసారి కాదు నాలుగు నాలుగు మాటలు చెప్తుండే మా రాష్ట్రంలో మేము చాలా గొప్పోళము ఐదు గంటలు ఇస్తున్నాం ఐదు గంటలకు కానీ ఎక్కువ అవసరమే లేదు రైతులకు కరెంటు ఉంటాడు ఆయన ఏది తెలంగాణ పిసిసి అధ్యక్షుడికి ఆయన గురువు డీకే శివకుమార్ అని ఆయన చెప్తా ఉన్నాడు ఐదు గంటలకన్నా ఎక్కువ అవసరం లేదని మాకు మేమేమో కాపోలం నేను కూడా కాపోనే నాకు ఇవాళ కూడా వ్యవసాయం ఉంది ఈరోజు కూడా నేను వ్యవసాయం చేస్తా వారిని నాటేస్తా నేను నాకు తెలుసు రైతుల బాధ ఏందో మన దగ్గర ఇరవై నాలుగు గంటలు ఇస్తా ఉన్నాం వాళ్ళు ఏమంటున్నారు మూడు గంటలే చాలు మేము కాంగ్రెస్ వస్తే మూడు గంటలే ఇస్తామంటున్నారు మరి ఎట్లా వారి చద్రబాయి పొలం అంటే టెన్ హెచ్పి మోటార్ పెట్టన్నట్టు రైతుల దగ్గర టెన్ హెచ్పి మోటార్లు ఉంటాయా త్రీ హెచ్పి ఉంటుంది తప్పితే ఫైవ్ హెచ్పి ఉంటుంది అంతే కదా అంతగానే ఎక్కువ ఉండనే ఉండదు మరి టెన్ హెచ్పి మోడల్ పెట్టాలి పెట్టాలంటే ఇవాళ డెబ్బై ఎనభై వేలు కావాలి తీగలు మారాలి పైపులు మారాలి మరి ఎవరు ఇస్తారు మన అవి ఇస్తాడు అవి పైసలు ఆడకలు రావాలి ఇవి ఇంకో మాట నువ్వు మూడే గంటలాంటివి ఓ ముందా కింద మీద పాయ బావి కాడికి బాయ్ మీ పోయి స్విచ్ ఒత్తితే అందరు ఒక్కటి పారొత్తితే ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి పడాకులు వెళ్ళేటట్టు వెళ్తాయి ట్రాన్స్ఫార్మర్లు కాదు సబ్స్టేషన్లేపి వెళ్ళిపోతాయి సబ్స్టేషన్లు కూడా ఉండయి నిలబడి అంత లోడ్ ఒక్కసారి ఎత్తుకుంటుందా ఇగో ఇది తలా తోక లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు మరి కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండన్నా ఇరవై నాలుగు గంటలు ఉండాలంటూ సెయిల్ అవ్వ దయచేసి కెమెరాలు గడ దింపురా వాళ్ళందరూ కోరుతుర్రు తెలియని లోకా తెలియని ఏమంటారు ప్రజలనేది ఇరవై నాలుగు గంటలు ఉండాలి కదా ఇరవై నాలుగు గంటల కరెంటు మీకు సప్లై కావాలంటే కూడా జాన్సన్ నాయక్ గెలవాలి ఎందుకంటే మీరు మీరు ఆలోచన చేయాలి ఇప్పుడు యుద్ధం నడతాను ఎవడైతే మన కోసం కొట్టాడుతారో వాన్ చేయి ఇవ్వాలి కానీ కత్తి పొగానికి యుద్ధం ఇంకొని చేయమంటే చేయత్తదా చేయగలుగుతామా మీరు కత్తి జాన్సన్ నాయక్ చేతిలో పెట్టండి మీ పదహారు వేల రైతు బంద్ ఎత్తాడు మీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంచుతాడు మీకు ఇబ్బంది లేకుండా ఉంచుతాడు నేను మొదల చెప్పిన కదా ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ వస్తుంది మరి ఏ గవర్నమెంట్ రావాలని మీరు కోరుతున్నారనేది ఈ ఎన్నికల తర్వాత మీరు తేల్చాలి ఓటు అనేది వట్టిగా వేయద్దని అందుకే చెప్పిన మా బామ్మర్జి చెప్పిండు మా చిన్నాయనే చెప్పిండు మా చుట్టపూడు చెప్పిండు అని అయితే ఓటైతే కొంపలు ఉంచుకుంటాయి అంతే ఇప్పుడు మన ఏలితో మన కన్నే పొడిపిస్తామని మేము మూడే గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాము అయినా మాకే గుద్దిన్రు అంటారు రేపు మిమ్మల్ని గుద్దుతారు నిర్ణయించుకోవాల్సింది మీరు నేను నేను కాదు ఎందుకంటే మీరు మీరు ఓట్లు వాళ్ళకేసినాక నేనేం చేయగలుగుతాను నా చేతుల పవర్ లేకపోతే ఏం చేయలేము కదా అందువల్ల నిర్ణయం చేసేది మీరు జాగ్రత్త మీ ఊళ్ళలో పోయి మాటలు చర్చ పెట్టండి మీరు చర్చ చేసి నిర్ణయం చేయండి ఇంకోటి ఇంకా చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు ఇంకా డేంజర్ మాట చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆ రాహుల్ గాంధీ చెప్తున్నారు రాహుల్ గాంధీకి ఎద్దు వ్యవసాయమని తెలుదో తెలియదు అని తెలియదు ఆయనే చెప్తున్నాడు ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తాడు అట ఏమైంది ధరని రోగమైందా నొప్పి అయిందా పైరవికారుల జేబులు ఖాళీనాయి గంతే దొంగల జేబులు పైరవికారుల జేబులు లంచాలు మింగటం జేబులు ఖాళీనాయి రైతులకు బాధలు తప్పినాయి భూమి వాళ్ళకి నిక్షేపంగా ఉన్నది ఇప్పుడు అంతే కదా ధరని తీసి బంగాళాఖాతం లేదు మరి ఏం పెడతారంటే భూమాత పెడతారట అది భూమాతన భూమి మేతనా మళ్ళా పేదోళ్ల భూములు మింగడానికా ఎళ్ళేది మల్లెకి రాసి మల్లెది పులేకి రాసి ముడేసి వాళ్ళని ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టు దింపి సాగు ఎందుకు మీరు నిర్ణయం చేయాలి ఇవాళ ఏమో ఏ బాధ లేదు నిక్షిప్తంగా ఉన్నాయి ఇవాళ భూమి వాళ్ళకి సేఫ్ ఉన్నది మీ భూమి మారనే మారది ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు మీ భూమి మీద అధికారం మార్చేది మీ ఏలు బొడన వేలు పెడితే తప్ప మారే ఆస్కారమే లేదు మరి దాన్ని తీసేస్తామంటున్నాం ఇవాళ ఇది ముఖ్యమైన విషయం మేము రైతు బంధువు పంపిస్తా ఉన్నాం మీకు మీ నంబర్లన్నీ అన్నీ మీ బ్యాంక్ ఖాతాలు అక్కడ గవర్నమెంట్లో ఉన్నాయి క్రమం తప్పకుండా మంచిగా ఉన్నాయి మీకు ఎంత భూమి ఉంటే గంత అక్కడ డబ్బులు అయితే ఇక్కడ బ్యాంకులో పడుతున్నాయి మీ ఫోన్లు మోగుతున్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో పైసలు ఉంటుంది మీరు పెట్టుబడికి బస్తాలకో ట్రాక్టర్ దున్ను కనుకో దేనికో దాని విత్తనాలకో మీకు ఏది ఉంటే అది వాడుకుంటున్నారు పంటలు మంచిగా పండిస్తున్నారు మరి ధరని తీసేస్తే మళ్ళా రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి రైతు బీమా డబ్బులు ఎట్లా రావాలి మీ పంటలు కొనే డబ్బులు ఎట్లా రావాలి అంటే మళ్ళీ మనం చురుగు మొదటికే పెద్దపా మింగినట్టుగా మళ్ళీ ఏమవుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ కావాలి పానీ నకలు తీయాలి అంతే కదా అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం పెట్టాలి మళ్ళీ తిరుగుడు చక్కెరిగా ఇవ్వాలనేమో మీ కడపలో చల్లగదలకుండా మీరు ఏ ఆఫీస్కి పోకుండా మీరు మీ ఇంట్లోనే ఉంటారు మీ డబ్బులు వచ్చి బ్యాంకులో పడుతున్నాయి మరి రేపు మళ్ళా కార్యాలయాలు తిరగాలి ఆఫీసుల పంట తిరగాలి తిరుగుతే ఏమంటున్నాడు అన్న ఎన్ని ఎకరాలను ఏడు ఎకరాలను ఒక ఎంత వస్తుంది రైతు బంధు డెబ్బై వేలు లావా ముప్పై వేలు నాకు లేప సంతకం పెట్టాడు మళ్ళీ మొదటికి వచ్చినట్టేనా మళ్ళా దళారుల రాజ్యం మళ్ళా పైరవకారుల రాజ్యం మళ్ళా పాత కథ కదా యాభై ఏళ్ళ కాంగ్రెస్ దరిద్రం పదేళ్ళలో మేము బొడగొట్టినాం మూడేళ్ళు నేను స్టగుల్ చేసి పోరాటం చేసి నేను కూడా రైతును కాబట్టి నాకు రైతు బాధ తెలుసు కాబట్టి ఎట్లయితే రైతులు సేఫ్గా ఉంటారు వాళ్ళకి ఏదైనా సాయం అందించినా సేఫ్గా అంతది మంచిగా ఆన్లైన్ ద్వారా ఒక్క రూపాయి తరుగు లేకుండా ఒక్క పైరేవకారు మధ్య దళారు లేకుండా ఎంత డబ్బెత్తున్నామో అంత డబ్బు మీకు వస్తూ ఉంది అలా మళ్ళా రేపు పొద్దున మళ్ళీ పాత మొదలైతే మళ్ళీ రైతుల కష్టాలు రావన్న కౌల్దార్ కాలం పెడతారట కౌల్దార్ కాలం పెట్టి ఒకవేళ కౌలుదారే దున్నితే రైతుకి ఏరట పైసలు అది టీవీలలో కూర్చొని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు రైతుకి ఏం కౌలుదార్కే ఇస్తాం అంటే ఏమైతుంది ఇక ఇంత భూమి గోవింద మంగళం అనేది మూడేళ్ళు కౌలుదారు రాసా వస్తే లెక్కకి అంటే మన భూమి ఆయన పాలవుతుంది మళ్ళీ మనం చిప్ప పట్టుకొని తిరగాలి ఈ పద్ధతి కావన్న మీరు ఆలోచన చేయండి ధరణిని తీసేస్తే వచ్చే బాధలేంటి కలిగే కష్టాలేంటి మీరు ఆలోచన చేయాలి వేరే విధంగా అనుకుంటానికి ఆస్కారం లేదు వాళ్ళు చెప్తున్నారు బాధ కుల్లం కుల్లా చెప్తున్న వాళ్ళు ఏం దాస్తలేరు కాబట్టి నేను మీ అందరినీ ప్రార్థించేది అదే నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీ ఊర్లలో మీరు చర్చించండి పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే వాడు గెలిచేది లేదు చచ్చేది లేదు కానీ గెలిస్తే కాంగ్రెస్ కాటగాలుస్తుంది ధరణికి దండం పెడతారు మళ్ళీ సేమ్ పాత పైరవకాల యుగం వస్తుంది పెద్ద దెబ్బ తినేటువంటి అవసరం ఉంటుంది అందుకోసం నేను మీ అందరితో మనవి చేసేది ఒకటే మాట జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి లేకపోతే మనం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది మీకిడ సదర్మాట్ మన నిజాం సర్కార్ కట్టిండు సదర్మాట్ నిజాం సర్కార్ కడితే ఆ రోజుల బ్యా దానికి బ్యారేజ్ ఇలా కట్టలే మామూలు కట్టిండ్రు పదిహేను వేల ఎకరాలు నీళ్ళు రావాలి కింద మీద వస్తుండే పైన బ్యారేజ్ కట్టినాం అది కట్టిందే సదర్మాట్ కోసం దాని స్పెషల్ కెనాల్ కూడా శాంక్షన్ ఉంది ఆల్రెడీ పాత పదిహేను వేల ఎకరాలు కాకుండా ఇంకో ఇరవై వేల ఎకరాలు ఎక్స్ట్రా ఆయకట్టు కూడా వస్తుంది మీకు అది నా బాధ్యత నేను చేసి పెడతాను మనం చేస్తూ ఉంది వాడు అడ్డం పొడవు మాట్లాడితే దాని మీద నమ్మే అవసరం లేదు సదర్మాట్ పైన బ్యారేజ్ కట్టింది మీ సదర్మాట్ స్థిరీకరణ కోసమే మీకోసమే కాబట్టి దాని మీద అనుమానం అవసరం లేదు అది నేను చేయిస్తా పని అది నా జిమ్మెదారాన్ని మనం చేస్తా ఉన్నా రెండు మూడు సమస్యలు జాన్సన్ నాయక్ చెప్పిండు కానాపూర్లో డిగ్రీ కళాశాల కావాలన్నాడు న్యాయమైన విషయం మాకు రెవెన్యూ డివిజన్ కావాలన్నాడు న్యాయమైన విషయమే మీది అడవి ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం తప్పకుండా డెవలప్ కావాలి జాన్సన్ నాయక్ గురించి మీకు ఎంతవరకు తెలుసు నాకు తెలియదు ఈయన నా కొడుకు రామ్ క్లాస్మేట్ ఈయన మన రామిడికి వచ్చినప్పుడు కానాపూర్ నేను దత్తా తీసుకుంటాను చెప్పిండని నాకు తెలిసింది ఇక రామారావు దత్తత తీసుకున్నాక ఏం తక్కువ అవుతుంది నాకు అర్థం కాదు మీకేం బాధ లేదు కదా మీరు జాన్సన్ నాయక్ ఓడితే నాకు ఓటేసినట్టే లెక్క